తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పని ఖమ్మం జిల్లా వాసులచే 10 మంది అభ్యర్థులను దీవించే విధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, భారత జాతి ముద్దుబిడ్డ, ఈ దేశంలోని యువతకు ఆశాజ్యోతి అనేటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, తెలుగువారి ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి పెద్ద దిక్కైనటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, ఈనాటి ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు, వెంకట వీరయ్య గారు, మచ్చా నాగేశ్వరరావు గారు, సహచర పార్టీల అభ్యర్థులందరూ, వేదిక పడినటువంటి పెద్దలందరికీ, పెద్దలు సూరవరం సుధాకర్ రెడ్డి గారికి పత్రికలకు నమస్కారాలు. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ నలువైపుల్లో ఉండేటువంటి ప్రజానికమంతా ఖమ్మంలో ఏ విధంగా అయితే ఈ నాయకులను ఆదరిస్తున్నారో అదే విధంగా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పని సబ్బండ వర్గాలందరూ పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని పోరాటాలతో ముందుకెళ్లి ప్రాణాలు సైతం తృణప్రాయం అర్పించి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం తొలి ఎన్నికలలో ఉద్యమంలో ముందున్న వ్యక్తిగా భావించి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే కేసీఆర్ కుటుంబం అనుభవించుకున్నటువంటి కేసీఆర్ కుటుంబ పరిపాలన ఒకసారి మనం గమనించినట్టయితే పాలేరు ఉప ఎన్నిక వచ్చింది. దివంగత వెంకటరెడ్డి గారు ప్రాణాలు కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు, ఆనాడే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అంతా ఆలోచించింది. ఈ చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ముందుకొచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పిన మనం పోటీగా అవకాశం ఇచ్చినాం, అయినా కలిసి రాలేదు. మనం బాధపడలే, ప్రజలు ఏ నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి అనుగుణంగా ముందుకేవాలని భావించినాం. కానీ పాలేరు ఎన్నికలలో పోటీ చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట చెప్పిండు, పాలేరులో పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పన్నాడు. చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి ఒక నయా పెత్తందర్ల తయారైన విషయం వాస్తవం చెప్పి మనం చేస్తున్నా. నయా పెత్తందర్ల ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ఉంటే ఒక నయా నవాబులా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఈ పరిపాలించినటువంటి పరిపాలన కాలంలో 8 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఏ ఒక్క హామీ కూడా విస్మరించి పనిచేయటువంటి పరిస్థితి అమలు కాలేదు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్పిండు, ఈ 4 పార్టీల ప్రజాకూటమిని దీవించండి, ఆశీర్వదించండి. ఇదే జిల్లాలో ఏ విధంగా అయితే పాపారావు గారు జిల్లా అధ్యక్షులుగా టీ చేసుకున్నారో తెలంగాణ రాష్ట్రానికి పెద్దలు కోదండరాంరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు, వారి నేతృత్వంలోనే కామన్ మినిమం ప్రోగ్రామ్ కు వారి అధ్యక్షతన అమలు చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా అందరూ ముందుకు రావాలని చెప్పని మనం చేసుకుంటూ, ఖమ్మం జిల్లాలో మనం చూసినాం పత్తి పట్ల పత్తికి చీడ పురుగు పట్టింది, దానే గులాబీ చీడ అంటారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ గులాబీ చీడ పట్టింది. పాలదోలేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజంకు ఉంది, ఈ ప్రజా ఫ్రంట్ అని చెప్పని మనం చేస్తున్నా. ఈ ఖమ్మం జిల్లాలో ఉండే గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పంటే బేడులు వేసి జైల్లో పరిచినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో. కనుక ఈ గిరిజన బిడ్డల యొక్క ఆత్మఘోష తెలంగాణ నలువైపులా ఉన్నది. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, మహిళలు, ముస్లింలు కూడా ఈనాడు ఈ కేసీఆర్ నయానవం తరగడి ఆలోచనలో ఉన్నారు. బాయ్యం బహనో ఆజమరా ఖమ్మం బాయి రాహుల్జీ, బాయి చంద్రబాబు నాయుడుజీ, ఆయా ఏ చంద్రశేఖరరావు జీనే బీజేపీ సెంట్రల్ హుకుమత్ చే మిలక తోకే, నరేంద్ర మోడీ జీసే అమిత్ షా చే కుమ్ముకోకే, యా తెలంగాణ మే రాజ్ మే బీచ్ మే అసెంబ్లీ క్లోజ్ కర్లేకే ఎలక్షన్ మే ఆయా, ఇస్ ఎలక్షన్ మే జోన్ కేసీఆర్ నే సెంట్రల్ గవర్నమెంట్ సే మిలకత్తువే ఇన్కు ఈట్ కా జవాబ్ పత్తర్ సజ్జంగా ఏసా అపన్ కా కామ్రైన, ఇస్ ఎలక్షన్ మే కాంగ్రెస్ టీడీపీ సిపిఐ టీజేఎస్ కు జితానా, హమ్ లోగో కో పర్ భరోసా రఖియే, ఆప్ లోగ దేఖ్ బల్ హమ్ దేఖ్ లెంగే బతాతే హువే. ఇక్కడ ఖమ్మంలో ప్రయత్నించినటువంటి ఈ ప్రజాకూటమి ప్రారంభం దేశ వ్యాప్తంగా నడవాలని చెప్పని, ఖమ్మం అనేది దేశంలో చరిత్రలో ఉండేటువంటి విత్తం, రాజకీయ చరిత్రలో ఎప్పటి నుంచి పోయే విధంగా కూడా ఖమ్మం ఉన్నటువంటి సభ జరిగింది. తెలుగుదేశం ప్రదర్శనగా మీ అందరికీ
శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ నమ్మకానికి అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పని హామీ ఇస్తూ చేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.